నమస్తే వెల్కమ్ టు కేఎన్టీవీ కేఎన్టీవీ కార్యక్రమానికి స్వాగతం నా పేరు బ్రహ్మనాయుడు ఒక ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ మరియు జర్నలిస్ట్ అయినటువంటి దేవి నాగవల్లి గారిపై సోషల్ మీడియాలో ఎందుకు చర్చ మొదలవుతుంది అయితే ప్రత్యేకించి ఆవిడ వ్యక్తిగత జీవితం పైన ఇప్పుడంతా చర్చ ట్విట్టర్ వేదికగా జరుగుతున్నటువంటి ఒక సమావేశం పైన ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అయితే దేవి నాగోల్ గారి వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఆవిడకి సంవత్సరం తర్వాత ఆవిడ భర్తకి డైవర్స్ అయింది అంటూ సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది అయితే కొంతమంది నెటిజన్లు అయితే ట్విట్టర్ వేదికగా సంవత్సరం పాటు తన భర్త ఉన్నాడా అని ఇంకొకరైతే సంవత్సరం సంవత్సరానికే విడాకులు ఇచ్చిన అదృష్టవంతుడు తన భర్త అంటూ దేవి నాగవల్లి గారి పని చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కొంతమంది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఎందుకంటే ఏదైనా ఒక సమస్య జరిగితే ఒక ఇష్యూ జరిగితే దాని మీద మాత్రమే పోరాటం చేయాలి దాని మీద మాత్రమే మాట్లాడాలి ఎందుకంటే టీవీ నైన్ డిబేట్లో జరిగినటువంటి దేవి నాగవల్లి గారు విశ్వాస మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ ఏదైతే ఉందో దాంట్లో తప్పు నాగవల్లి గారిది అయినప్పటికీ ఎందుకంటే మొట్టమొదట ఆవిడ సొంత ఛానల్గా భావించి గెట్ అవుట్ ఆఫ్ మై ఛానల్ అని ఎదుటి వారిని రెచ్చగొట్టేలా వారు బాధపడేలా అంటే వారు విపరీతమైనటువంటి ఆవేదనకి ఆందోళనకు గురే విధంగా గెటౌట్ అని కొన్ని లక్షణం ఉంది ప్రజలు చూస్తుండే కనటంతో స్థానాన్ని కోల్పోయినటువంటి విశ్వక్ గారు అసభ్య పదజాలం వాడినటువంటి పరిస్థితి అందరికీ తెలిసింది అయితే ప్రత్యేకించి ఏ సమస్య లేదు అన్నట్టు తెలుగు రాష్ట్రాల్లో వాటిపైన అన్ని డిబేట్లు సరే ఆ సమావేశాన్ని పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి దేవి నాగవల్లి గారిని కావాలని కొంతమంది ఓ వర్గం టార్గెట్ చేస్తుంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే నెటిజన్లు అయితే కొంతమంది దేవి నాగవల్లి గారి మీద తీవ్రమైనటువంటి పదజాలంతో విరుచుకుపడుతూ ఉన్నారు వీడికి ఇలాగే జరగాలి ఈ విధంగానే తిట్టాలి నేనుంటే కొట్టే వాళ్ళని తిట్టే అంటూ కొంతమంది అయితే మరీ దారుణంగా మాట్లాడుతున్న పరిస్థితులు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం అయితే ఏదేమైనప్పటికీ వ్యక్తిగతంగా ఎవరిని కూడా మనం ఇక్కడ దూషించడానికి లేదు దేవి నాగవల్లి గారు అందరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళు డిప్రెషన్ అని వాళ్ళు వాళ్ళకి మైండ్ చెడిపోయిందని మతి భ్రమించిందని రకరకాలుగా ఆవిడ మాట్లాడినప్పటికీ కూడా ఆవిడ ఒక మహిళ కాబట్టి మహిళలు ఎన్నైనా మాట్లాడవచ్చు కాబట్టి పురుషులు మహిళని అయితే ఏది మాట్లాడకూడదు అనేది రాజకీయ వర్గాలు చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాయి అయితే ఏదేమైనప్పటికీ దేవి నాగవల్లి గారు వ్యక్తిగత జీవితానికి సంబంధించి అయితే మాత్రం సోషల్ మీడియాలో ఇక మీదట ఆ విధమైనటువంటి చర్చలు ఆపితే మాత్రం అందరికీ మంచిది బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇటు రాజకీయ వర్గాలతో పాటు జర్నలిస్ట్ సంఘాలు కూడా చాలా పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అయితే ఒకటి బాధాకరమైనటువంటి సంఘటన దేవి నాగవళి గారికి ఏ పెళ్ళైన సంవత్సరానికి విడాకులు ఎందుకయ్యాయి అంటూ పెట్టిన చర్చ కానీ లేకపోతే ఆవిడ భర్తను ఉద్దేశించి చాలా అదృష్టవంతుడు సంవత్సరానికి విడాకులు తీసుకున్నాడు అంటూ మాట్లాడుతున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఈ విధమైనటువంటి కామెంట్స్ మహిళలను మాట్లాడటం అయితే తప్పు ఎందుకంటే మహిళలు ఎన్నైనా మాట్లాడచ్చు పురుషుల గురించి వారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడచ్చు కానీ మహిళలు మాత్రం మాట్లాడకూడదు ఎందుకంటే అది రాజ్యాంగం ఇచ్చినటువంటి వారికి హక్కు వారు ఎన్నైనా మాట్లాడవచ్చు కాబట్టి దయచేసి ఈ విధమైనటువంటి పోకట్లు ఎవరో పోకుండా ఉండాలని చెప్పేసి చాలా స్పష్టంగా అటు జర్నలిస్ట్ సంఘాలతో పాటు మహిళా సంఘాలు కూడా వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి కీప్ వాచింగ్ టీవీ నేను మీ బ్రహ్మనాయుడు